రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో నిన్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన జరిపిన చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కు దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారిని దర్శకుడు ఓం రౌత్ హీరోయిన్ కృతి సనన్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపలికి వచ్చిన హీరోయిన్ కృతి సనన్ ని డైరెక్టర్ ఓం రౌత్ కౌగిలించుకొని బుగ్గపై ముద్దులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఘటనని చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర పోషించిన హీరోయిన్తో గుడి ఆవరణంలో ఈ పనులు ఏంటని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ భక్తులు మండిపడుతున్నారు. తిరుపతిలో నిన్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపిన చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కు దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మొత్తం మీద తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ఇటు హీరోయిన్ కృతి సనన్ ఇటు డైరెక్టర్ ఓం రౌత్ ఇటు హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవడం ఒక వివాదాస్పదంగా మారిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా శ్రీవారి ఆలయ దర్శనానికి వచ్చినటువంటి ఇటువంటి నటులు ఈ ఆలయ ప్రాంతంలోని సమీపంలోని ఇటువంటి పనులు చేయడం ఏంటని చెప్పేసి భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఒక సీత పాత్ర అంటే సినిమా ఆదిపురుష్ చిత్రంలో ఒక సీత పాత్ర అంటే ఒక దేవత పాత్ర వేసినటువంటి ఒక నటి శ్రీ ఆలయం పరిసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఎంతో పవిత్రంగా ఉండాల్సిన ఆమె ఇక అలా ముద్దు పెట్టుకోవడం ఏంటి, అలా అగ్ని ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసిన దాన్ని విపదాస్పదంగా మారిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా భక్తులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆదిపురుష్ సినిమా ఆధ్యాత్మిక పౌరాణిక నేపథ్యంలో చేసిన చిత్రం ఇది. ఇందులో సీతగా నటించినటువంటి ఒక నటి అయినప్పటికీ కానీ అక్కడ ఆలయం తీవ్రంగా ఆలయం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇటువంటిది మంచి పద్ధతి కాదు. ఆ శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఎంతో పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండకుండా ఇట్లాంటివి చేయడం ఏంటి అని చెప్పేసి భక్తులు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ నిలుతుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.